హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫిలిం పాలిటిక్స్ స్పోర్ట్స్ వైరల్ న్యూస్ అప్డేట్ తెలుసుకోవాలనుకున్నారా? అయితే మీ న్యూస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్స్ కేవలం 2.5 MB మాత్రమే. ఈ యాప్లో మీరు కూడా న్యూస్ పోస్ట్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ యాప్లో 24 అవర్స్ తెలుగు లైవ్ టీవీ న్యూస్ చూడొచ్చు. మీ న్యూస్ యాప్ని ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకోండి, నచ్చకపోతే అన్ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఏటీఎం మిషన్లు చదువురాణులు కూడా ఆపరేట్ చేస్తున్నారు, కానీ మన ఏటీఎం అకౌంట్ యొక్క రక్షణ ఎవరు చేస్తారనుకుంటున్నారు? నేటి ఆధునిక ప్రపంచంలో డబ్బైనా కానీ మన జీవితమైనా కానీ సెక్యూరిటీ ఉంటేనే నమ్మకం. మన యొక్క బ్యాంక్ అకౌంట్లో ఎంత సెక్యూర్గా ఉన్నా కానీ ఫ్రాడ్ యాక్టివిటీస్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. చట్టం ఎంత దృఢంగా ఉన్నా కానీ క్రైమ్ అంత తెలివిగా ఉంది. మరి ఈ వీడియోలో ఏటీఎం గదులు ప్రేమికుల గదులుగా ఎలా మారుతున్నాయి, మరియు ఏటీఎం సెంటర్లో మన యొక్క డబ్బుల్ని ఏ విధంగా దొంగిలిస్తున్నారు అన్న విషయాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. ఇక్కడ కనపడుతున్న కెమెరాని క్లియర్ గా గమనించండి. మీ యొక్క ఏటీఎం కార్డులోని డబ్బులు మీ వెనకాల ఉన్న వ్యక్తి ఏ విధంగా దొంగిలిస్తాడో తెలుసుకోండి. ఒక సాధారణమైన వ్యక్తి మీతో పాటు ఏటీఎం గదిలోకి రావచ్చు, కానీ అతని యొక్క తెలివితేటలతో మీ యొక్క ఏటీఎం లోని డబ్బులు ఏ విధంగా లూటీ చేయొచ్చో ఈ వీడియోలో ఇప్పుడు మనం చూద్దాం. వారు మిమ్మల్ని అడుగుతారు, ఏటీఎం కార్డుని ఎలా పెట్టాలి, డబ్బులు ఎలా తీయాలి, మీకు అవసరం లేకపోయినా కానీ సహాయం చేస్తున్నట్లుగా నటిస్తారు. ఆ గ్యాప్ లో మీ యొక్క ఏటీఎం కార్డుని ఇవ్వండి, మిషన్ లో పెడతాం అని అంటారు. ఆ గ్యాప్ లోనే మీ యొక్క ఏటీఎం కార్డుని కూడా మార్చేస్తారు. మీకేమో ఇదంతా తెలియకుండా ఒక ఎర్రి స్మైల్ ఇచ్చుకుంటూ వారికి ట్యాంక్స్ చెప్పుకొని వచ్చేస్తారు, కానీ మీ యొక్క డబ్బు వారు లూటీ చేస్తున్నారు అనే విషయాన్ని మీరు గమనించరు. కానీ మీరు మోసపోయారన్న విషయం మీకు ఎప్పుడు అర్థమవుతుందంటే, ఇంటికెళ్ళి కూర్చొని తాతీగా టీ తాగేటప్పుడు మీ ఫోన్ కు మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ లో ఏముంటుందంటే, మీరు డబ్బులు డ్రా చేశారు అని. ఇలా కేవలం చదువురాని వారి దగ్గరే అవుతుంది. సాధారణంగా ఏటీఎం లోకి ఒకలే వెళ్ళాలి, కానీ ఏటీఎం గదిలోకి నలుగురు ఎదురు వచ్చేస్తారు. అలాంటి సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క ఏటీఎం పిన్ ఎవరికి కనపడకూడదు, మీ యొక్క ఏటీఎం కార్డు కూడా ఎవరికి ఇవ్వకూడదు. అంతేకాకుండా డబ్బు తీసేటప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్త వహించాలి. ఒకవేళ అనుమానాస్పదంగా ఎవరైనా మీ చుట్టుపక్కల ఉంటే వారికి కనపడకుండా మీ యొక్క ఏటీఎం పిన్ ని టైప్ చేయండి. అంతేకాకుండా క్యాష్ తీసుకున్న వెంటనే మీ యొక్క ట్రాన్సాక్షన్ ని క్యాన్సిల్ బటన్ నొక్కి క్యాన్సిల్ చేయాలి. నేటి దొంగలు చాలా అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఎవరైనా ఏటీఎంల దగ్గర గుంపులు గుంపులుగా ఉంటే మీరు అక్కడ డబ్బులు తీయకండి, లేదా వారు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఏటీఎం సెంటర్ లో డబ్బులు తీయండి. రీసెంట్ గా టచ్ స్క్రీన్ ఏటీఎంలు వచ్చేసాయి. ఈ దొంగలు ఏం చేస్తున్నారంటే, టచ్ దగ్గర ఎవరైనా గట్టిగా నొక్కి పట్టుకుంటే టచ్ అనేది పనిచేయదు. వారు ముందుగానే టచ్ స్క్రీన్ మీద స్క్రీన్ నొక్కుని ఉండడానికి ఏదో ఒకటి పెట్టి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మీరు ఏటీఎం కార్డు పెట్టి పిన్ కొట్టిన తర్వాత ఆ స్క్రీన్ పనిచేయదు. స్క్రీన్ పనిచేయట్లేదు కదా అని మీరు వెళ్ళిపోతారు, కానీ ఆ డబ్బులు మాత్రం మీరు వెళ్ళిపోయిన తర్వాత ఏటీఎం దొంగలు వెళ్ళి తీసుకుంటారు. అలాంటి వారి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కోసారి ఏటీఎం నుంచి డబ్బులు వచ్చేటప్పుడు కొంచెం సమయం పడుతుంది. అలా సమయం పట్టినా కానీ మీరు వెయిట్ చేయాలి. వెయిట్ చేసి మీ యొక్క సొమ్మును తీసుకుని వెళ్ళాలి, లేకపోతే మీ వెనకాల వచ్చిన వాళ్ళు మీ యొక్క సొమ్ముని తీసుకునే అవకాశం ఉంటుంది. చూసారు కదా, ఏటీఎం సెంటర్స్ వెనకాల ఉన్న డార్క్ సీక్రెట్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.